ఫోకస్ ఇప్పటికింకా నా వయసు నిండా 16 అంటూ ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ పై డైమండ్ల తాలకు నిండిన ఐటమ్ తారా ముమైత్ ఖాన్ సినిమా ఏదైనా సరే ముమైత్ స్టెప్ వేస్తే చాలు అనిపించుకున్న ఈ సెక్సీ స్టార్ తన అందాలతో మాయ చేసి యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఇప్పుడు 40 ప్లస్ లోను ఓ రేంజ్ లో అందాల ఆరబోతలో ఎవరైనా నా తర్వాతే అంటోంది ముమైత్ ఖాన్ ముమైత్ పై ఇవాల్టి ఫోకస్ నా మాటే వింటారా నేను అడిగింది ఇస్తారా నా మాటే వింటారా ముమైత్ ఖాన్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఐటమ్ సాంగ్స్ తో కిక్కెక్కిస్తూ తన పరువాల్ని సిల్వర్ స్క్రీన్ పై పరదాలా పరిచి ఓ ఊపు ఊపుతున్న అందాల అమృత భాండాగారం బ్రేక్ చేసే హాట్ సాంగ్స్ తో యువ మనసులు దోచేసి ఊరూతలూగిస్తుంది నడుమొంపుల సయ్యాటలో తనదైన నాట్య భంగిమలతో నవనరాలు జివ్వుమనేలా బోర చూపులతో కసిగా మనసుకు హత్తుకుపోయే ముమైత్ ఖాన్ కుర్రకారులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది దీంతో కేవలం ఐటమ్ అందాలకే పరిమితం కాకుండా హీరోయిన్ గా వెండి తెరపై వెలుగుతూ బుల్లి తెరపై కూడా షో చేస్తూ మన్మథ బాణాలు సంధిస్తోంది ముమైత్ ఖాన్ ముమైత్ అంటేనే ఓ రకమైన మత్తు ఇక ఆమె స్టెప్ వేస్తే కుర్రాళ్ళ మనసులు చిత్తు చిత్తు అవును మరి ముమైత్ డాన్స్ చేస్తుందంటే చాలు ప్రతి స్టెప్ కి థియేటర్స్ లోని యువత గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది తన అందాలని వెండి తెరపై అందించే ముద్దుగుమ్మ అసలు స్క్రీన్ ఛాన్స్ ఎలా కొట్టేసిందో తెలుసుకోవాలంటే హావ్ ఎ లుక్ కోట్లాది అభిమానుల గుండెల్లో ఐటమ్ గర్ల్ గా నిలిచిపోయిన ముమైత్ ఖాన్ ని అందరూ మున్ని మున్ను అని ముద్దుగా పిలుస్తారు ఇప్పటికింకా నా వయసు నిండా 16 అనే సెక్సీ ముమైత్ వయసుతో తెలుసా 39 సంవత్సరాలు సెప్టెంబర్ 1న ముంబైలో జన్మించింది ముమైత్ తండ్రి తమిళ ముస్లిం తల్లి పాకిస్తానీ చిట్టికి మాటికి చేయేస్తూ చుట్టూ గుర్రాళ్ళే
నలుగురు చెల్లెళ్లతో ఎప్పుడూ అల్లరి చేయడం ముమైత్కు చాలా ఇష్టం. కుటుంబం పెద్దది కావడంతో కుటుంబ పోషణలో తనవంతు సాయం చేసేందుకు ఒక చిన్న డ్యాన్స్ గ్రూప్ లో చేరి డ్యాన్స్ షోలు ఇచ్చేది. అప్పుడు ముమైత్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం 1500 రూపాయలు మాత్రమే. ఇప్పుడు ముమైత్ రేంజ్ మారిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటమ్ ఐకాన్ గా నటిక తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ క్రేజ్ సంపాదించుకుంది. సంజయ్ దత్ హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ మున్నా భాయ్ ఎంబీబీఎస్ లోని ఐటమ్ సాంగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. బాలీవుడ్ ని తన అందాలతో షేక్ చేస్తూనే తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా వేసింది. ఓరాట, సిటిజన్ సినిమాలతో కన్నడ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిందో దక్షిణాదిన దానికి రెట్టింపు చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకుంది. 2004లో స్వామి, 143 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసినా అంతగా పేరు రాలేదు. కానీ అదే సంవత్సరం హిందీలో వచ్చిన జూలీ, అసంభవ్, హల్చల్ లో చేసిన ఐటమ్ సాంగ్స్ తో ఇక ముమైత్ కు ఎదురే లేకుండా పోయింది. ముమైత్ వేసే ప్రతి స్టెప్ లోనూ శృంగార రసాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి. అది చూసే యువ నరాలకు ఇక జిల్ జిల్ జిగా జిగానే. అందుకే చూడచక్కని నాట్య భంగిమలతో మనసులో రక్తిభావాన్ని రేపే అపురూప శిల్పంగా యువకుల గుండెల్లో ఒదిగిపోయింది. ఐదులో విడుదలైన ఛత్రపతిలో నీకు పంచదార పూరీలు లేవా అంటూ యావత్ తెలుగు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపింది. నీకు కాకినాడ కాజాలు లేవా, నీకు మైసూరు బొండాలు లేవా, ఉని బందరు లడ్డూలు లేవా, ఆహా ఆత్రిపురం కావడానికి ముమైత్ అందాలు చాలానే సహకరించాయని ఓ టాక్. హాలీవుడ్ పాప్ సింగర్ షకీరా చేసే హిప్ హాప్ మూమెంట్స్ ని ముమైత్ తన ట్రేడ్ మార్క్ గా చేసుకుంది.
ముమైత్ అలా తన నడుముని హొయలులుకిస్తుంటే కుర్రాళ్లకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా తెలియని తొళ్ళింతల్లో మునిగి తేలిపోతారు. ఇప్పటికింకా నా వయసు నిండా 16 అంటూ 4 సంవత్సరాల క్రితం పోకిరిలో చేసిన ఐటమ్ సాంగ్ ని తమిళ రీమేక్ లో కూడా నర్తించి అక్కడ కూడా కేక పెట్టించింది. తర్వాత సామాన్యుడు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా సినిమాల్లో చేసిన అంతగా అనిపించలేదు కానీ యోగిలోని ఊరొరి యోగి నన్ను కోరికేయరో అంటూ చేసిన సాంగ్ లో ముమైత్ని కోరికేయాలన్న తృష్ణ కలిగింది యువకుల్లో. అందంతో కాయపెక్కిచ్చే నటనతో అనతి కాలంలోనే యువతను ఆకర్షించి ఎందరో స్వాప్నికుల కలల రాణిగా మారిపోయింది. అలా తన అందాలను షేక్ చేస్తూ ఐటమ్ కే ఐకాన్ గా నిలిచిపోయింది. I don't know what you say. Teliyandi manese ani telisindi aadese. Teliyandi manese ani telisindi aadese. Diyandi okadase. That's why so much I say. అప్పటి వరకు ఐటమ్స్ తోలనించిన ముమైత్ భూకైలస్ చిత్రంలో వేణుమాధవ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఒక్క 2007లోనే 9 సినిమాల్లో అటు ఐటమ్ నంబర్గా ఇటు నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మనల్ని మైమర్పించింది. నాభికి కాస్త ఎడమ పక్కన అందమైన టాటూతో రసిక ప్రియులను రెచ్చగొట్టి చిటికలో వారి మనసుల్ని దోచేసి తన లోకంలోకి లాగేసింది ముమైత్. 2007లో యోగిలోని ఐటమ్ సాంగ్ తో మొదలైన ముమైత్ హవా చాలా ఊపందుకుంది. తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన ఎవడైతే నాకెంటి సినిమాలో ఇన్స్పెక్టర్ మైసమ్మగా పవర్ఫుల్ క్యారెక్టర్ చేసింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే శ్రీ మహాలక్ష్మి సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ తో ఆకట్టుకుంది. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో ఆయిల్లా మసాల్ సీన్ తో ఎంట్రీ దగ్గర నుండి ప్రతి సీన్ లో రొమాంటిక్ గా నటించి సెక్సీ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. ఉన్నగినకు వట్టే ముందే
2008లో వచ్చిన మంగతాయారు టిఫిన్ సెంటర్ లో డాలీగా మంగతాయారుగా రెండు పాత్రలు పోషించి తనలోని నటనకు కొదువలేదని మరోసారి నిరూపించింది. లంగా ఓణిలోని అందాలను కొసరు కొసరుగా చూపెడుతూ యువ హృదయాలకి ఏసరు పెట్టింది. ఆట ఆడిస్తా మంచు కురిసే వేళలో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో ఆదర కొడుతూనే నేనింటే సినిమాలో రియల్ క్యారెక్టర్ లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. యువకుల నుండి పండు ముసలి వరకు ముమైతిని చూడందే ముద్దైనా దిగదని అంటుంటే ఎక్కడ లేని సంతోషంతో పొంగిపోయేదట ముమైత్ ఖాన్. ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. పున్నమి నాగు టార్గెట్ చిత్రాల్లో నటించి తన నటనా కౌశల్యం ఎలాంటిదో మరోసారి రుజువు చేసింది ముమైత్. తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది ముమైత్. చేసే ఐటమ్ మాయకి ఎవరైనా అలా పడుండాల్సిందే. పొదుపైన దుస్తులతో అందాల ఆరబోతతో ప్రేక్షకుల్ని తన్మయత్వానికి గురి చేయటంలో ముమైత్ రూటే సపరేట్. చిక్కలైన శరీర సౌష్ఠవంతో పొయ్యలులికించే నడుముతో మత్తెక్కించే నాట్య భంగిమలతో కసిగా కవ్వించే చూపులతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శృంగార శిల్పంగా నిలిచిపోయింది. టాక్ సీన్స్ లో ముమైత్ నటన చూసేవారికి చిరు చెమటలు పట్టిస్తాయి. ఒకప్పటి శృంగార తార జ్యోతిలక్ష్మిని మరిపించి ఇప్పుడు ముమైత్ మయంగా మార్చేసింది ఈ సెక్సీ తార. మధురై వీరన్, వంబు సందై, విల్లు, బ్రహ్మదేవ చిత్రాల్లో, హిందీలో బిగ్ బ్రదర్, జర్నీ ముంబై టు గోవా, ఫనౌర్ మస్తీ, మేరే బాప్ పెహ్లే ఆప్ సినిమాల్లో తనదైన ట్రేడ్ మార్క్ ఐటమ్ సాంగ్ తో అందరినీ చిత్తు చేసి మత్తులోకి దింపేసింది. ఒకప్పటి స్టేజ్ డాన్స్ నేడు సిల్వర్ స్క్రీన్ ఐటమ్ ఐకాన్ గా మారడం వెనుక ఎంతో కష్టం ఉంది. తన డాన్స్ మూమెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు సెక్సీ స్టెప్స్ ని జతపరిచింది. కురుచే దుస్తులతో ఎక్స్పోజింగ్ మొదలు పెట్టింది. చూసే
అతని కళ్ళను తన నుండి తిప్పుకోలేనట్లు చేసింది. అదే నేడు మోమైత్ని ది సెక్సీ ఐటమ్ స్టార్ గా నిలబెట్టింది. ఈ బంగారు కోడిపేట ఎన్ పేరే మీనా కుమారి అంటూ యువతికి మరింత చేరువైంది. అంతేకాదు తన చెల్లిని కూడా తన రూట్లోకే రప్పించింది. మగధీర సినిమాలో బంగారు కోడిపిట్టగా కుమ్మేసింది మూమైట్. బంగారు కోడిపిట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడిపిట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చిన్నవి జీరగుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప. అందం అభినయంతో పాటు ఎక్స్పోజింగ్ ని ప్రధాన బలంగా చేసుకునే ముమైత్ ఖాన్ రూట్ లోనే తన చెల్లి జబైన్ ఖాన్ కూడా అడుగు పెట్టింది. ముత్యమంత సోగసుకి ఆకాశమంత ఎక్స్పోజింగ్ ని జత చేసి వెండి తెరపై ఆరబెట్టి యువకులకి నిద్ర లేకుండా చేస్తుంది. దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చిగారిచే హిందీ చిత్రంతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన ముమైత్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో సుమారు 85 చిత్రాలకు పైగా నటించింది. ఇప్పటికే 40 సంవత్సరాలు మీద పడుతున్న తరగని అందంతో అందరినీ తమకంలో ముంచేస్తుంది. వర్షంలో అలల్లాడే ఆకులు ఆ చినుకుల సంగీతానికి నాట్యం చేసినట్లు ముమైత్ డాన్స్ లు ప్రేక్షకులకి చిరు చెమట్లు పట్టించిన మనసులు మాత్రం గాల్లో తేలిపోతాయి. అందుకే అమ్మో అమ్మాయేనా శృంగార శిల్పమా అంటూ నిర్మాతలు ముమైత్ వెంట పడుతూ ఉంటారు. సెక్సీ స్టార్, సెక్స్ బాంబో, ఐటమ్ పాప ఇలా ఎన్నో పేర్లు ముమైత్ పేరు ముందు చేరిపోతున్న కుర్రకారు హృదయాల్లో మాత్రం కలల రాణిగా శృంగార శిల్పంగా నిలిచిపోయింది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.